ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు కింద విభాగం చేశారు. దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలము అని నిర్ణయం చేశారు. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చోవడం. కోటేశ్వర గారు వీరి ఆసనంలో కూర్చోండి అన్నారు నన్ను. ఆసనం అంటే కూర్చోవడం. కూర్చోవడం అంటే స్థిరత్వమును పొందుట. నిలబడ్డాను అనుకోండి, నేను ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం లేకపోతే నిలబడతాను. సావధాన చిత్తుడనై ఉండాలి అనుకున్నాను అనుకోండి, కూర్చుంటాను. ఇప్పుడు నేను కూర్చున్నాను, మీరు కూర్చున్నారు, సభయన్ని సభాభ్యసభాపతిభ్యశ్చ వో నమో నమో. ఎందుకని, నేనేదో భగవత్ సంబంధమైన విషయాన్ని సావధానంగా ప్రతిపాదన చేద్దామనుకుంటున్నాను, మీరు సాకల్యంగా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు జిజ్ఞాసులై. కూర్చోడము అనేటటువంటి దాంట్లో శ్రద్ధ అభివ్యక్తమవుతుంది. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి ఇయా వస్తువుపలభ్యతే. శాస్త్రము సత్యము, గురువు నోటి వెంట వచ్చిన మాట సత్యము, ఈ రెండిటి యందు సత్యము అన్న పూనికని ఎవడు పొంది ఉన్నాడో వాడు శ్రద్ధావంతుడు. అటువంటి వాడికి లభించనిది లేదు. సా శ్రద్ధ కదితా సిద్ధి ఇలా వస్తూపలభ్యతే, వాడికి సమస్తము చేకూరుతాయి. శ్రద్ధ ప్రధానమైనటువంటి కారణము. అటువంటి శ్రద్ధాళువై కూర్చున్నాడు. ఉపాసన, ఉపాసన ఎవరికి దగ్గరగా కూర్చున్నాడు అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చున్నాడు. భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయంలోకి వెళ్ళి ఆ మూర్తికి దగ్గరగా కూర్చోవడము అని అర్థం చేసుకోకూడదు. భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని, ఆయన మూలాన్ని, ఆయన అన్నిటికీ ఎలా ఆధారమయ్యున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడూ లోపల తిప్పుతూ ఉంటాడు, లోపల తిప్పుతూ కదుపుతూ ఉంటాడు. లేకపోతే ఉపాసన అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. ఇప్పుడు వివేకానందుడు ఒక మాట అంటాడు, పూజ గదిలో పూజ చెయ్యాలని కోరుకో, తప్పు కాదు. పూజ గదిలో చచ్చిపోవాలని కోరుకోకు, మహాదోషం. పూజ గది ఒక్కటే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఉన్నది అనుకుంటే అంతకన్నా సంకుచితమైన బుద్ధి ఇంకొకటి లేదు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. ఈశ్వరుడు లేనిదేది, అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే మరి మనసులో అనుసంధానం చేసుకోవడం ఎలా? అస్తమానం ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు అంటే, ప్రహ్లాదోపాఖ్యానంలో పోతన గారు అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అంటారు. ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే విశ్వమును మరిచిపోయాడు, విశ్వనాథుడితో నిరంతరముగా సమన్వయం అయ్యాడు. ఎలా అంటే, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ అన్నం తింటున్నాడు. మనం యాంత్రికమైన నివేదన చేస్తాం, మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడాల, నా వంటి వాడి గురించి. ఓ యాంత్రికంగా ఏదో ఈశ్వరార్పణమస్తు లేదా అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. కాదు, ప్రహ్లాదుడు అన్నం ఎలా వచ్చిందో ఆలోచించేవాడు, తినే ముందు ఒక్క లిప్త కాలం ఆలోచించేవాడు. ఈశ్వర ఓషధీతత్వాన్ని ఈ లోకంలో ఉంచావు. ఒక కంకులో వచ్చిన వడ్డు గింజలు చారుడు పట్టుకుని భూమిలో వేస్తే అందులోంచి బస్తా వడ్లు వస్తున్నాయి. అలా వచ్చేట్టు చేసిన వాడివి నువ్వు. చంద్రరూపంలో ఉండి కిరణముల చేత ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేస్తున్నావు. వచ్చిన బియ్యాన్ని నీళ్లలో వెయ్యాలి. నీళ్ళెవరిచ్చారు? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు. ఆ పరమేశ్వరుడు నీటి రూపంలో ఉన్నాడు. ఈ బియ్యం నీళ్లల్లో వేసి అగ్నిహోత్రం మీద పెడితే నీళ్లు కిందకెళ్ళాలి, అగ్ని పైకి రావాలి. ఆయన ఈ ధర్మాన్ని తిరగరాశాడు అనుకోండి. ఓ అగ్ని నువ్వు కిందకెళ్ళు, ఓ నీరు పైకిరా అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. ఆయన శాసనం కదూ అంతిమం. అయినప్పుడు నాకు దాహం వేసి నోట్లో నీళ్లు పోసుకున్నాను అనుకోండి, కడుపులోకి వెళ్ళవు, తలకెక్కుతాయి. ఏ ప్రాణి బతుకుతుంది? అప్పుడు ఈశ్వరుడు కడుపు పైకి పెట్టి తల కిందకి పెట్టాలి. లేదు, అగ్నిహోత్రం వెలిగించారు, పొయ్యి భూమిలోకి వెళ్ళిపోయింది, అగ్నిహోత్రం పైకి రాదు. ఎలా వంట చేసుకుంటారు? వేడి ఎక్కడ నిలబడుతుంది? అది మనం పెట్టుకున్నది కాదు, ఈశ్వర శాసనం. అగ్ని పైకి రావాలి, నీరు కిందకి వెళ్ళాలి. అందుకే నీరు పల్లమిరుగు నిజము దేవుడిరుగు అంటుండేవారు చిన్నతనంలో. పల్లమిరుగు అంటే అది అలా వెళ్ళాలని ఈశ్వర శాసనం. కాబట్టి నీరు గిన్నెలో నిలబడింది, అందులోకి ఔషధులు వేశారు, బియ్యం కింద అగ్నిహోత్రం వెలిగించారు,
ఒక్క బియ్యపు గింజని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గింజలన్నీ కూడా మితుకులయ్యాయి. ఇప్పుడు ఆ మితుకులు ఓ కాయగూరను ఉడికించి దాంతో కలిపి నోట్లో పెట్టుకుంటే నవలడానికి కఠినమైన దంత పంక్తిని పెట్టాడు. మధ్యలో కొన్ని వేల రసాంకురములతో కూడుకున్న నాలుకని పెట్టాడు. నాలుక రుచిని చెప్పి సంతోషించేట్టు చేస్తుంది. దంతములు బాగా నవిలి శక్తిగా మారడానికి ఉపయుక్తమవుతున్నాయి. ఎవరు చేశాడు ఇవన్నీ? ఈ ఈ నేను తినేటటువంటి ఈ అన్నపు ముద్ద వెనక ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇంత ప్రయత్నం చేస్తే నేను సుఖపడుతున్నాను. ఇప్పుడు ఉపాసన అన్న మాట పూజామందిరంలో కూర్చుంటేనే వస్తుందా? లోపల మనసు ఈశ్వరుడితో అనుసంధానమైతే వస్తుందా? మనసు అనుసంధానమైన వాడికి ఈశ్వరుణ్ణి పూజించకుండా అవకాశం లేదు. అసలు వాడు ఈశ్వరుణ్ణి తలుచుకోకుండా ఉండడానికి సందర్భము లేదు, అవకాశము లేదు. అన్నిటా ఈశ్వరుడే గుర్తొస్తాడు. మీరు అన్న మాట అడగచ్చు, కష్టం వస్తేనండి అనొచ్చు. కష్టం వచ్చినా ఈశ్వరుణ్ణి తలుచుకుని పొంగిపోయారు. ఈశ్వర, నేను గతంలో ఏదో పాపం చేశాను, ఆ పాపానికి ఇప్పుడు ఫలితంగా కష్టాన్ని ఇచ్చావు, ఈ కష్టంతో పాపం పోతుంది. ఇప్పుడు నేను ఈ కష్టాన్ని అనుభవించేటప్పుడు ఒకటి తెలుసుకున్నాను, పాపం చేసేయడం తేలిక, అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమో అర్థమవుతోంది. కాబట్టి ఈశ్వర, నాకు రెండు అనుగ్రహించు. కష్టము నందు నీ పాదములు విడిచిపెట్టకూడదు. రెండు, కష్టము అనబడేటటువంటి ఫలితాన్ని ఇచ్చే పాపమునందు నా మనసుకి అనురక్తి కలగకూడదు. ఈ రెండు కృప చెయ్యి. ఇప్పుడు కష్టం భగవంతుడికి దూరం చేసిందా? చెయ్యదు. అందుకంటుంది కుంతీదేవి, అన్ని కష్టాలు పడినది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధుము చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మనీ మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్యే ఈశ్వర. నా మనసు ఎప్పుడు ఈశ్వర గంగ ప్రవహించి ప్రవహించి సముద్రాన్ని చేరినట్టు నిన్నే స్మరించేటటువంటి అవకాశాన్ని ఇమ్మని కోరుతుంది. అది ఉపాసన. ఇప్పుడు ఈ ఉపాసన క్రమంలో ఒక్కొక్క కాలం ఉంటుంది. ఆ కాలము చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఆ సమయంలో చేసిన ఉపాసన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న ఇయ్యచ్చు, అలా ఎలా ఉంటుందండి? కాలమంతా ఈశ్వరస్వరూపమైతే ఎప్పుడు పూజ చేసినా ఒక ఫలితం ఉంటుంది. ఎప్పుడు దీపం పెట్టినా ఒకటే ఫలితం ఉండాలి. కార్తీక మాసంలో దీపం పెడితే దానికి ప్రత్యేక ఫలితాలు. ఏదో శుక్రవారం అమ్మవారికి ప్రీతి, శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయితే మిగిలిన ఆరు వారాలంటే అసహ్యమే. అప్పుడు ఆవిడికి ద్వందాలుంటే, ఆవిడికి ఇష్టాలు అయిష్టాలు ఉంటే ఆవిడికి నాకు తేడా ఏమిటి? ఇంకా అలా ఉంటుందా శాస్త్రంలో? ఎందుకు కాలంలో ఈ భేదం వస్తుంది? ఋషి దార్శనికుడు దానికి కారణం చెప్పాడు. చదువుకునేటటువంటి విద్యార్థి ఉంటాడు, ఆయనకి ప్రతి నిమిషము చదువుకోవడానికి అవసరం, ఎప్పుడూ చదువుకోవాలి. అంతేగాని నేను ఆరు నెలలు చదువుకోకుండా ఏదో పరీక్ష ముందో గంట చదువుకుంటానండి అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణుడు కాడు, అందరికీ తెలుస్తుంది. ఎప్పుడూ అవసరమే, జాగ్రత్తగా చదువుకుంటూనే ఉండాలి. సంవత్సరం అంతా చదువుకున్నాడు. ఓ గడియారం అక్కడ పెట్టుకుని 60 నిమిషాలలో 150 ప్రశ్నలకి సమాధానాలు వ్రాయడం ఎంతో శిక్షణ పొందాడు. 60వ నిమిషం అయ్యేటప్పటికీ మొట్టమొదట ఏదో 100 ప్రశ్నలే వ్రాయగలిగేవాడు. సాధన చేత 50 నిమిషాలకి 150 ప్రశ్నలు సమాధానం చెప్పి వెనక్కి చూసుకోవడం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ వేగాన్ని సంతరించుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసినదంతా చదువే, ఆయన కాలంలో చేసినదంతా సాధనే. పరీక్షకు వెళ్ళాడు, ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయన 50 నిమిషాల్లో 150 ప్రశ్నలకి జవాబులు పెట్టగలడు, 150కి 150 పెట్టగలడు. ఏదో ఆయనకి నచ్చిన పాట ఒకటి దూరంగా ఏదో పెళ్లి పందిరిలోంచి వినపడుతోంది, ఆ పాట మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు ఆ పాటలు వింటూ చివరి 10 నిమిషాల్లో వ్రాసేయగలననుకున్నాడు. కంగారు పడ్డాడు, తొందరపడిపోయాడు, వ్రాయలేకపోయాడు. ఆ పిల్లవాడి శక్తిని మీరు పరీక్షిస్తే అక్కడ ఉన్న ఎవరికన్నా వాడే సమర్థుడు. కానీ వాడు పరీక్ష వ్రాసేటప్పుడు మాత్రం రాయకపోతే అనుగ్రహించి వాడికి ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. పరీక్షాకాలము ఒక పరీక్ష కేంద్రంలోకి వెళ్ళినప్పుడు ఇవ్వబడిన కాలము ఎంత ప్రధానమో, మనకి కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి కాలంలో సంవత్సరం ప్రమాణమైతే దక్షిణాయనం అంత గొప్పది. దక్షిణాయనం ఉపాసన కాలం. యథార్థమునకు
దక్షిణాయనంలో చచ్చిపోతే జ్ఞానికి ఇబ్బంది ఏముంటుందండి? ఏముండదు. దక్షిణాయనంలో చచ్చిపోయాడని మహాజ్ఞానులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి పొందకుండా ఉంటారా? అలా ఏం ఉండదు. కానీ మరి దక్షిణాయనంలో చనిపోయాడండి పాపం అంటారు. ఎందుకు అంటే పాపం బాగా చదువుకున్నాడు కానండి, పరీక్షకి వెళ్ళే 2 రోజుల ముందే టైఫాయిడ్ వచ్చింది. కసకసకసక వణికిపోయాడు, కూర్చోలేకపోయాడు, వ్రాయలేకపోయాడు. అంత బాగా చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష గదిలోకి వెళ్లే ముందు టైఫాయిడ్ జ్వరం వచ్చినటువంటి కారణం చేత పరీక్ష వ్రాయలేకపోతే మనం ఎలా సానుభూతి వ్యక్తం చేస్తామో, అలా మనుష్య శరీరం పొందినవాడు దక్షిణాయనంలో ఉపాసన చెయ్యవలసిన వాడు చేసుకోకుండా వెళ్ళిపోతే ఉపకరణం పనికి రాకుండా పోయింది ఆ దక్షిణాయనానికి. అందుకు బాధపడ్డాం. అంతేగాని దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని చెప్పి జ్ఞాని విషయంలో ఏ విధమైనటువంటి భేదము ఉండదు. జ్ఞానికి కాలంతో సంబంధం ఏం లేదు. జ్ఞాని కాలమును ఎప్పుడో దాటిపోయాడు. భాగవతం దశమస్కంధం నిరూపణం చేసి చెప్తుంది, ఎప్పుడో దాటాడు కాలాన్ని. ఆయనకి పునరావృత్తి లేనే లేదు. ఆయన పొందవలసినది ఏమైనా ఉంటే విదేహముక్తి ఒకటే, శరీరం పడిపోవడం ఒకటే. ఆయన సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. ఆయనకి కాలంతో సంబంధం ఏమిటి పునరావృత్తికి?